ఫ్లాగ్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుతో పాటు 17 బెటాలియన్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువు కావడమే కాకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మంగళవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీకి హాజరైన పలువురు ముఖ్య అతిథులు ప్రారంభించిన సైకిల్ ర్యాలీ సిరిసిల్ల అంబేద్కర్ చౌరాస్తా నుండి నేతన చౌక్ కొత్త చెరువు చంద్రంపేట నుండి మానేరు తీరాన ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు సాగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ విషయంలో శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దీన్ని స్మరించుకుంటూ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నామని అన్నారు. పోలీస్ సమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, యువకులకు షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ మరియు ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాలను ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 17వ బెటాలియన్ కమాండెంట్ అలెక్స్, డిఎస్పీ చంద్రశేఖర్, సిఏ అనిల్ కుమార్, ఉపేందర్ కుమార్ స్వామి, లక్ష్మారెడ్డి, సుధాకర్, పార్థసారథి రెడ్డి, నారాయణ, రాజేందర్ ఉన్నారు. దాని భాగంగా ఈ సైకిల్ ర్యాలీ కూడా చేశాం. సో సైక్లింగ్ కానీ వేరే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అందరూ కూడా డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళ ఫిజికల్ హెల్త్ని చూసుకోవాలి. సో దట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ సైకిల్. దీని భాగంగా మనం వేరే పోలీస్ కమిషన్ దీని భాగంగా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ కండక్ట్ చేసాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్, అట్లానే షార్ట్ ఫిల్మ్ ఎస్ఏ కాంపిటీషన్, సో మిగతా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము. దానికి కూడా మనకు అక్టోబర్ 31st రోజు దాని అన్నీ కూడా రిజల్ట్స్, అంటే ఎవరెవరు ఇంకా ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. నియర్ బై పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఎంట్రీ ఇస్తే దాని వాళ్ళు కూడా మనం కన్సల్ట్ చేస్తాం.